ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పమ్మా ఏం జరిగింది చెప్పు శ్రావ్య. మొన్న నైట్ అందరూ ఏదో ఫంక్షన్ ఉందని బయటకు వెళ్లారు. ఒంట్లో బాగాలేక నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండిపోయాను. టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాను. నేను నిద్రపోతుంటే ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు. మీరు నాకు పెట్టిన 7 వారాల నగలు కొంత క్యాష్ ఎత్తుకుని వెళ్ళాడు. ఫంక్షన్ కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన దొంగతనం గురించి చెప్పాను. అత్తయ్య మావి గారు ఆయన గారు నమ్మారు, కానీ మా తోటి కోడలు నమ్మలేదు, మా అమ్మగారు కూడా నమ్మలేదు. మేము ఇంట్లో లేని టైం చూసి నగలు డబ్బు మీ పుట్టింటికి చేరవేశావని నింద వేశారు. పోయి నగలు తీసుకురమ్మని నన్ను పంపించారు. ఆ నగలు కొనడానికి పెళ్లి చేయడానికి మీరు ఎంతో కష్టపడ్డారు, అప్పుల పాలయ్యారు. మళ్ళీ ఆ నగలు ఎలా కొంటారు? పోయి నగలు కావాలని అప్పుడే నా కాపురం నిలబడుతుందని ఎలా అడిగేది? అందుకే చావాలనుకున్నాను. ఏడు వారాల నగలు పోయి పోయి ఎవరో దొంగ నోట్లో పెట్టొచ్చావా? బాగుంది, చాలా బాగుంది. అంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు శ్రావ్య? ఒకటా రెండా 15 లక్షల పైన చేస్తాయి నగలు. దొంగలెత్తుకుపోతుంటే ఏం చేస్తున్నావు? వచ్చినవాడు నిజంగా దొంగేనా లేక నీ మాజీ ప్రియుడా? పెళ్లిలో గిట్టుబాటు అవ్వలేదు కదా వాడికి, అందుకని పెళ్లి అయిపోయాక ఇంటికొచ్చి నగలు పట్టుకెళ్ళిపోయాడా? అత్తయ్య మైండ్ యువర్ టంగ్ అత్తయ్య, మీ నోటికి హద్దు అనేదే లేదా? వాళ్లతో పాటు మీరు కూడా నింద వేస్తారా? కాసేపు సైలెంట్ గా ఉంటారా? ఎందుకే బాబాయ్, నేను చావాలనుకున్నది జరిగింది, నమ్మరు, చెప్పేది వినరు, నా వైపే వేలు చూపించి నన్నే తప్పు పడతారు. ఇలా అవమాన పడ్డం కంటే చావడమే బెటర్. అయ్యో, చేయని తప్పుకి నువ్వెందుకు చావాలి శ్రావ్య? చచ్చి ఏం సాధిస్తావు? నేను చేస్తే నా అత్తింటి వాళ్ళకి నగలిచ్చే కష్టం తప్పుతుంది కదా పిన్ని. నీకంటే మాకు ఆ నగల ఖర్చు ఎక్కువ కాదమ్మా. పోతు బాబాయ్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నేను దురదృష్టవంతురాల్ని శ్రావ్య. నీకు ఎవరూ లేకపోతే నువ్వు దురదృష్టవంతురాలివేమో. నీకు మేమంతా ఉన్నాం శ్రావ్య. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి. నిందలు, అవమానాలు, ఓటములు జరుగుతూ ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. అవునమ్మా, నీ సమస్య నగలే అయితే మాకు వదిలే, మేం చూసుకుంటాం. ఎలా అభి, వేలు కూడా కాదు, లక్షలు కావాలి, మళ్ళీ ఆ నగలు ఎలా కొంటాం? ఎలాగైనా కొందాం అన్నయ్య. వద్దభి, దీని తలరాత అంతే అని సరిపెట్టుకుంటాం. దాని జాతకంలో అత్తారిల్లు రాసిపెట్టి లేదు అనుకుంటా, వదిలేయండి. ఎవరిని వదిలేయాలక్క? ఎవడో దొంగ చేసిన తప్పుకి శ్రావ్య శాశ్వతంగా పుట్టింట్లో ఉండాలా?
పండుగ రోజు అల్లుణ్ణి కూతుర్ని ఏ లోటు రాకుండా చూసుకోవాలని బావగారు మీరు అనుకున్నారు కదా. కొత్త బట్టలు పెట్టాలని మాట్లాడుకున్నారు కదా. బట్టలతో పాటు నగలు కూడా పెడదాం. మింగ బెతకలేదు కాని మీసాలకు సంపెంగ నూనె అని ఇక్కడ తిరగడానికే గతిలేదు, ఇక నగలు ఎలా చేయిస్తారు? మనకి తెలియకుండా అక్క బావ సీక్రెట్ గా మనీ దాచారేమో ఆంటీ. చూస్తుంటే అలాగే ఉంది, డబ్బులు దాచించకపోతే ఇంత ధీమా ఎక్కడిని చూస్తుంది? దాచిపెట్టింది డబ్బులు కాదత్తయ్య, ప్రేమ. దాచిపెట్టుకో, నీకు మేమున్నాం. నువ్వు చచ్చిపోతే మేమేం కావాలి? మా గురించి ఆలోచించకుండా నువ్వు సారీ మమ్మీ, సారీ డాడీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.